అస్సలాము అలైకు వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్. శుక్రవారం రోజు ఉపవాసం ఉండొచ్చా ఉండకూడదా? ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా చూసినట్లయితే రంజాన్ నెలలో అయితే గనక శుక్రవారం రోజు కూడా ఉపవాసం ఉండాలి, కానీ మిగతా ఇతర నెలల్లో అది నఫిల్ నమాజులు కానీ, నఫిల్ ఉపవాసాలు కానీ, సున్నత ఉపవాసాలు కానీ, ఇంకేదైనా ఉపవాసాలు ఉంటే శుక్రవారం ఒక్కరోజే ఉపవాసం ఉండకూడదు. శుక్రవారం ఉపవాసం ఉండకూడదు. శుక్రవారానికి ముందు అంటే గురువారం శుక్రవారం ఉండొచ్చు, లేకపోతే శుక్రవారం శనివారం ఉండొచ్చు. అంతేగాని కేవలం ప్రత్యేకంగా శుక్రవారం మాత్రమే ఉపవాసం ఉంటా అంటే కుదరదు, ఉండకూడదు. ఈ యొక్క విషయం గురించి అది రంజాన్లో అయితే మాత్రం శుక్రవారం వచ్చినా కూడా ఉండాల్సిందే. రంజాన్లో వేరే రూలు, మిగతా నెలల్లో వేరే రూలు. ఇది అల్లాహ్ ఇచ్చినటువంటి రూలు. దీని గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజిల్లాగా తెలియజేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా శుక్రవారం ఉపవాసం ఉండకూడదు, అయితే శుక్రవారంతో పాటు మరో దినాన్ని కూడా కలుపుకోవాలి. అంటే గురువారం శుక్రవారం లేదా శుక్రవారం శనివారం, ఒక్క శుక్రవారం నాడు మాత్రమే ఉపవాసం ఉండకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారని అబూ హురైరా రజిల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరియు అబూ హురైరా రజిల్లాహు గారి యొక్క ఇంకొక హదీస్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం, శుక్రవారం రాత్రిని, శుక్రవారం యొక్క రాత్రిని ఆరాధన కోసం ప్రత్యేకించకండి. అదేవిధంగా శుక్రవారం యొక్క దినాన్ని ఉపవాసానికి ప్రత్యేకించకండి. ఉపవాసాలు ఉంటూ శుక్రవారం వస్తే పర్వాలేదు, ఉపవాసాలు ఉంటూ వస్తే, అంటే రంజాన్ లాంటి నెల అయితే గనక, లేదా మిగతా రోజుల్లో కూడా ఎవరైనా కొంతమంది రంజాన్లో తప్పిపోయిన ఉపవాసాలని అంటే ప్రయాణం ద్వారానో, వ్యాధిగ్రస్తుల ద్వారానో, పీరియడ్స్ అంటే బహిష్టు ద్వారానో, ఇంకా అనారోగ్యం వల్లనో, పాలు పట్టే దాని వల్లనో, ఎవరైతే రంజాన్లో తప్పిపోయిన ఉపవాసాలు మిగతా నెలలో కంటిన్యూగా పెట్టేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వాటిని పూర్తి చేసుకునేవారు, అలా పూర్తి చేసుకుంటూ కంటిన్యూగా వస్తే అది వేరే విషయం. కానీ ప్రత్యేకంగా ఆ ఒక్కరోజే ఉండాలి అనే అటువంటి ఉద్దేశంతో ఉండకూడదని ఈ యొక్క హదీసుల్లో తెలియజేయడం జరిగింది. ఇవి ముస్లిం హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల మసబీలో 2052వ హదీస్ నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అల్లాహ్ సుమాతాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వల్ల మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల, మాకు ఉపవాసాలు, నమాజులు, దువాల యొక్క శుభాలను మాకు ప్రసాదించడం వల్ల, ఆమీన్.